ఎవరైనా ఒకరు చెప్పండి. మన ఎమ్మెల్యే గారు మీరు ఓట్లేసి గెలిపించాడు అప్పుడు ఆయనే. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పండి. తర్వాత నువ్వు కార్డు అనండి. అడిగే హక్కు నీకు ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎర్రనాయుడు గారు, శంకర్రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన శంకర్రావు గారు, టీడీపీ సంబంధించిన ఎర్రనాయుడు గారు ఆ రోజు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టే ఆయన అవినీతి పడ్డు కాబట్టి సిబిఐ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చారు, ఈడీ వచ్చింది అని చెప్పింది. నువ్వు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ వస్తానే కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని ఇది ఎక్కడ న్యాయమయ్య? అంటే నువ్వు చేస్తే మాత్రం నీ మీద మధ్య మాత్రం అంటే మీరు మీరు తప్ప చేస్తున్నా ఎందుకు అంత భయపడతారు? మీ దొంగతనం ఎక్కడ బయటపడుతుందని భయపడుతున్నారు. అందరు మీ వాళ్ళు అంటే దొంగతనం చేసేవాళ్ళు మీ వాళ్ళు, అక్రమాలు చేస్తున్న వాళ్ళు మీ వాళ్ళు, ప్రజాస్వామ్యం దోచుకుంటున్న వాళ్ళు మీ వాళ్ళు. ప్రజాస్వామ్యం దోచుకుంటున్నారో వాళ్ళ మీదకే యాక్టివ్ రిటర్న్స్ దాడి వచ్చింది. దాన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఇంకొకరి మీద మీరు తిప్పికొట్టాలని, ప్రజల్ని మోసం చేయాలని, ప్రజల యొక్క ఉద్దేశాన్ని మార్చాలని. ప్రజలేం అమాయకులు కాదు. మీ మీదకి ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినా దాన్ని ఇంకొకరి మీద నెట్టేసేటువంటి తత్వాన్ని మార్చుకోండి మీరు. అసలుకి ఈ ముఖ్యమంత్రికి సిగ్గుంటే చంద్రశేఖర్ రావు అంటే పశ్చిమ సిగ్గున్న వాళ్ళు ఎవరు కూడా మంచిది కూడా పట్టుకోరు. చంద్రశేఖర రావు గారు అడిగే మాటలు చూస్తే నువ్వు ఎంత అవినీతి పరిస్థితి చంద్రశేఖర రావు గారు అంత మాట్లాడతామంటే మరి మీరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీరు కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కై వచ్చారు. ఈరోజు తెలంగాణలో కుమ్మక్కై అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. మరి దీన్ని తీసుకుపోయి వాళ్ళతో అలయన్స్ కలుపుకున్నాం అంటే ఇంతకన్నా సిగ్గుమాల పని కొడుతుందా? అంటే చంద్రబాబు